ఢిల్లీ మద్యం కేసులో బాధితురాలని అన్న భారాసా ఎమ్మెల్సీ కవిత రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడితే ధైర్యంగా ఎదుర్కొంటారని తెలిపారు కేసులో ఏముందని ప్రశ్నించిన ఆమె టీవీ సీరియల్ మాదిరిగా రెండున్నరేళ్లుగా సాగదీస్తున్నారని ఆక్షేపించారు దేశంలో ఏం జరుగుతుందో చూస్తున్నామని రాజకీయాల్లో సిద్ధాంతాలకు చోటు లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు ఆదర్శ కుంభకోణంలో ఉన్న అశోక్ చౌహాన్కు భాజపా రాజ్యసభ సీటు ఇచ్చిందని రేపు సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని మీడియాతో ఇష్టాగోష్ఠిలో చెప్పారు ఇంకా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొలిటికల్ గూగ్లీ విమర్శించారు ప్రధాని మోదీ గురించి రేవంత్ మాట్లాడిన మాటలు కాంగ్రెస్ నేతలకు నచ్చలేదని రేవంత్ డీఎన్ఏలోనే మోదీతో దోస్తాన ఉందని కవిత వ్యాఖ్యానించారు మొన్న మోదీని పొగిడిన రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని కప్పిపుచ్చుకునేలా మహబూబ్ నగర్లో మాట్లాడారని ఎద్దేవా చేశారు రేవంత్ భాజపాలో చేరే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లపై అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని ఢిల్లీ స్థాయిలో చర్చించి అందరినీ కలుపుకుని పోతామని చెప్పారు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై అధిష్టానం నిర్ణయం ప్రకారం నడుచుకుంటామన్న కవిత కోరుట్లలో అరవింద్ని ఓడించామని మళ్లీ ఓడిస్తామని చెప్పారు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండారన్న కవిత భారాసాకు ప్రస్తుతం చెడుకాలం నడుస్తోందని ఆయన ఎదుర్కొంటామని తెలిపారు